కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో అధికారుల అండదండలతో మట్టి మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది అనుమతి లేకుండా చెరువుల్లో తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా అక్రమ మట్టిని తరలిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశించిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో రెండు వందల పదహారు జాతీయ రహదారి పక్కనే ఉన్న పంట పొలాలను నల్లమట్టితో పూడ్చిపెడుతున్నారు దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కానీ అధిక వేగంతో ట్రాక్టర్లను రోడ్డు మీద నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోయారు కొమరగిరి ప్రాంతానికి చెందిన మట్టి మాఫియా దళారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల అనుచరుడు అయినటువంటి మాగాపు వీరబాబు అనే వ్యక్తి కనుసైగలు అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది మట్టిని ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో లేఅవుట్లను చదును చేయడానికి రోడ్లు వేయడానికి మట్టిని చుట్టుపక్కల గ్రామాల నుంచి వాటి యజమానులు కొనుగోలు చేస్తున్నారు ఇదే అదనుగా గ్రామాల్లో స్థానికంగా ఉంటున్న మట్టి మాఫియా దళారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉంది మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు